లక్ష్మంటే అలా ఉండాలి. అరా ఎదురా క్షేమంగా వెళ్ళి లాభం గడండి. థాంక్యూ. గుడ్ మార్నింగ్ బాస్. మాట్లాడి గీట్లేదు రారా సన్నాసి కూర్చో. నో నో బాస్ ముందు మేనేజర్ కూర్చోకూడదు. ఇది ఆఫీస్, ఇక్కడ నో ఫ్రెండ్షిప్. బాస్ వి నేను మేనేజర్ అంతే కాదు, నేను ఏదో తప్పు చేశాను అనుకో వీడి ఫ్రెండ్ ప్రసాదాన్ని ఊరుకోకూడదు. అడిగేయటమే కడిగేయటమే. అవును ఇంటర్వ్యూ నువ్వే చేస్తావు, ఇంకెవరం చేస్తారా? నో ఇంటర్వ్యూ, డైరెక్ట్ అపాయింట్మెంట్. ఇజ్ ఇట్? మరి సీట్ ఎక్కడ? కమాన్ బా ఇట. సారా కమాన్, ఇదే నీ సీట్. మీరెవరు? నన్ను కొత్తగా మేనేజర్గా అపాయింట్ చేశారండి. ఇదిగోండి అపాయింట్మెంట్ ఆర్డర్. उद्योग रिकमेंडार उद्योग सर प्रसाद ఆఫీసర్ గారు ఉద్యోగంలో చేరారా? పెళ్లి కాక ముందు ఎదురురా ఎదురురా అనేవారు, అప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చాను, ఉద్యోగం వచ్చేసింది. మంచి ఉద్యోగమేనా? చాలా మంచి ఉద్యోగం. చాలా అంటే ఆఫీసరా? అదే చెక్కింగ్ ఆఫీసర్. చెక్కింగ్ అంటే? అంటే బస్సులు చెక్ చేయాలి, టికెట్లు చెక్ చేయాలి, ఆఫీస్ చెక్ చేయాలి, ఆఫీసులో పనిచేసే వాళ్ళు చెక్ చేయాలి. అబ్బా పెద్ద ఉద్యోగమే. చాలా పెద్ద ఉద్యోగం. జీతం మాట ఏమైనా చెప్పాడా? చెప్పాడు. ఏమాత్రం ఉంటుందన్నాడు? 1000 రూపాయలు. 1000 రూపాయలా? మొత్తానికి మురళి అనుకున్న మాట నిలబెట్టుకున్నాడండి. ఏమండి ఏమిటి అలా ఉన్నారు? ఏం లేదు. ఏం జరిగిందో చెప్పనైనా చెప్పండి, లేకపోతే నవ్వుతూ ఉండండి. నవ్వుల పాలైనప్పుడు నవ్వుతూనేగా ఉండాలి. ఏమిటండి ఇండైరెక్ట్ గా మాట్లాడతారు? ఎవరు నవ్వుల పాలయ్యారు, ఎందువల్ల అయ్యారు? నీ వల్లే. నేనేం చేశాను? ఆఫీస్ మేనేజర్ ఉద్యోగం ఎవరికి వేయించావు? అమ్మ ఎవరికో రికమెండ్ చేసింది, ఇచ్చాను. ఈ ఇంట్లో మీ అమ్మ రికమెండేషన్లు నీ రికమెండేషన్లే తప్ప నా రికమెండేషన్లు పనిచేయవు అన్నమాట. ఎందుకు పనికిరావు? నేను ఆ ఉద్యోగం ప్రసాద్కి వేయిద్దాం అనుకున్నాను, వాడికి మాట కూడా ఇచ్చాను. కానీ నువ్వు ఆ ఉద్యోగం ఎవరికో వేయించావు, నేను ఏమైపోవాలి? మీరు మాట ఇచ్చినట్టు నాకు తెలియదు కదండి, మీ మాట ఒకటి నా మాట ఒకటేనా? పోనీ అతను తీసేయండి. ఆ పాప నాకెందుకు? లేకపోతే ఇంకేదైనా ఉద్యోగం ఇవ్వండి. అక్కడ ఉండొద్దు. ఇదేమైనా గవర్నమెంట్ ఆఫీసా లేదని చెప్పడానికి ఇంకేదైనా కొత్త పోస్ట్ క్రియేట్ చేసి అతనికి ఇవ్వండి. నిజంగానా? ఏమండి మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నా జాతకం ప్రకారం అబ్బాయి. మరి నా జాతక ప్రకారం అమ్మాయి ఉంది. అయితే ఇద్దరు పుడతారు. అదేం కుదరదు, అమ్మాయే పుడుతుంది. నీకు అమ్మాయి కావాలా? హరీషో అయితే ఒక పని చేయి, తూర్పు తిరిగి దండం పెట్టు. స్వామి నాకు అమ్మాయి కావాలి. ఏముందో ఆఫీసర్ గారు, ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఆఫీస్కేనా? ఇలాగైనా బయలుదేరేది? అసలు సినిమాలు ఎప్పుడైనా చూసారా? అందరూ ఆఫీసులు ఎలా ఉంటారు చూసారా? ఎలా ఉంటారు? నా నెత్తిలా ఉంటారు. ఓ చొక్కా లాగు తగిలించుకుని బుడబడమంటూ బయలుదేరారు. ఉండండి. ఎక్కడిది ఏమిటండి? వచ్చే నెల నుంచి జీతం అంతా నా చేతిలోనేగా పోస్తారు. జీతం తీసుకునేటప్పుడు అడ్వాన్స్ గా ఏమైనా ఇవ్వాలిగా, అందుకని ఇతరగండి. ఇప్పుడు ఆఫీసర్ లాగా ఉన్నారు. ఉండండి. చేయటండి. మీరుండండి, ఇప్పుడు చూడండి, చెక్కింగ్ ఆఫీసర్ లాగా ఉన్నారు. ఒక్క నిమిషం.
చెవులు విరగబడుస్తున్నా. ఆఫీసర్ అమ్మ మొగుళ్ళగా ఉన్నారు కదా, వాడు తాతలాగా నా కాదు. ఇక బయలుదేరు. ఒక నిమిషం ఇష్టం ఇటు ఇటు రండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఎంత పెద్దదాన్ని అయిపోయావు. అవునండి, నాకేం తక్కువ? భర్త గారు ఆఫీసర్ గారు, మరిది గారు ఓనర్ గారు, ఇంకో మరిది గారు ప్రదసారది గారు. లక్ష్మి, నీ చెవిపోగులు ఏమైంది? ఇప్పుడు ఎందుకని లోపల పెట్టాను. కాదు, అబద్ధం చెప్తున్నాను. వాటిని మీ ఇవన్నీ తీసుకొచ్చాను. ఇందులో తప్పే ఉందండి. అసలు మీకు తెలుసో తెలీదు, ఇంట్లో బంగారం పెట్టుకుంటారు తెలుసా? ఇట్లాంటి అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి పదం పదం టైం అయింది. ఏమిట్రా అలా చూస్తావేంటి? ఓహో, ఈ వేషం ఏమిటనే? అదే మీ ఆఫీస్కే నువ్వు ఉద్యోగం ఇచ్చావు కదా. మీ వదనది మామూలుగా వెళ్ళకండి, మురళి అబ్బాయి బాధపడతాడు అని ఇవన్నీ తీసుకొచ్చింది. ఎలా ఉన్నాయి? బాగున్నా కదా. నువ్వు ఇచ్చిన ఉద్యోగాన్ని తగ్గట్టే ఉన్నా కదా. చూడబ్బాయ్, నేనే వద్దాం అనుకున్నాను, అక్కడ దాకొస్తే బాగుండదు కదూ, అందుకని రావడం లేదు. చూడు, ఎవరైనా ఒక మెట్టు పైకెక్కగాని కింద మెట్టును మర్చిపోతారు. నువ్వు అలా కాకుండా చేసిన సహాయాన్ని గుండెల్లో దాచుకుని మీ అన్నయ్యకి సహాయం చేశావు. వెరీ గుడ్. సరే, మేము ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది. సరే, వదినకి ఏం చెప్పావు? నిజమే చెప్పాలి, కానీ ఇంట్లో అడుగు పెట్టగానే తను ఎదురు రావటం మూలంగానే నాకు ఉద్యోగం వచ్చిందని అభిప్రాయంతో వదిలింది. ఆమె మనసు కష్టపెట్టడం ఇష్టం లేక అబద్ధం చెప్పాను. ఆ అబద్ధం ఇప్పుడు నిజమైందిరా. నీకు ఉద్యోగం ఉందిరా, అది చెప్పడానికే వచ్చాను. ఉద్యోగం ఎక్కడ్రా? ఎక్కడే ఒకటిరా. నీకు అనుకున్న ఉద్యోగానికి వేరే ఎవరినో వేసినందుకు రాణి ఎంత బాధపడిందో తెలుసా? అందుకే నీ కోసమని వేరే పోస్ట్ క్రియేట్ చేశాను. ఏమిటో తెలుసా? స్పెషల్ చెక్కింగ్ ఆఫీసర్. వద్దురా, నా కోసం నువ్వే శ్రమ తీసుకో. ఇందులో శ్రమే ఉందిరా. నువ్వు ఆ ఉద్యోగంలో జాయిన్ అయితే పైన చూసుకోవడానికి నాకంటూ ఓ సొంత మనిషి ఉన్నాడనే తృప్తి నాకుంటుందిరా. కాదనుకో ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. ముప్పై మంది ఉంటే పట్టికెట్ల కోసమే? పాసులు అండి. ఎవరు పాసులు? అవన్నీ అమ్మగారి పాసులు అండి. అమ్మగారి సంతకం పెట్టావు? అమ్మగారి షడా సంతకం పెట్టావు? నమస్తే. ఏం బస్ ఎక్కడ ఆపావు? రిపేర్ అయింది సార్. రిపేర్ నీకా బస్కే? ఎవరా అమ్మాయి? షట్ అప్. దిగో. ఎవరే అమ్మాయి? ఇది మరి యో షట్ అప్. ఇది బస్సు, లాడ్జి కాదు తెలుసా సైన్య. సంతకం పెట్టవు. ఈ టికెట్స్ ఆ సీట్ కింద దొరికాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఇవే ఈ డూప్లికేట్ టికెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నాను. చెప్పవయ్యా, ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు. అవి అమ్మగారు. అమ్మగారు డూప్లికేట్ టికెట్స్ అమ్మన్నారా? అమ్మగారి పేరు అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులను చేస్తారా? ఈ రోజు నుంచి మీరు బస్సు ఎక్కడైనా వెళ్ళేది. వెళ్ళండి, వెళ్ళండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇప్పటికైనా అర్థమైందా ఆ రోజు ఈ ఉద్యోగంలో నేను ఎందుకు చేరమన్నాను? నువ్వు చేరబట్టేగా ఈ కంపెనీలో ఎంత అవినీతి జరుగుతుందో, ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసుకోగలిగాను. మేనేజర్ గారు,
ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ అకౌంట్ సెటిల్ చేసి వాళ్ళందర్నీ ఉద్యోగం నుంచి తీసేయండి. ఓకే సార్. థాంక్యూ బ్రదర్, థాంక్యూ వెరీ మచ్. అమ్మగారు, 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 నమస్కారం అమ్మా. ఏంటి? ఎవరో ప్రసాదటమ్మ, ఆఫీసు పెత్తనమంతా అయిందేనట. అమ్మగారి తాలూకు ఎవరు పనులు ఉండడానికి వీల్లేదని మా అందరినీ పనుల నుంచి తీయించేశాడమ్మా. అమ్మగారి తాలూకు ఎవరు ఉండడానికి వీల్లేదన్నాడా? అమ్మగారితో చెప్పుకుంటామని చెప్పినా, దేవుడితో చెప్పుకున్నా సరే నా చేత నుండి ఆ పవర్స్ ఉన్నాయి. అసలు అమ్మగారికి సంబంధించిన మనుషులు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక్కడ కవర్లు అక్కడ, అక్కడ కవర్లు ఇక్కడ చెబుతారని పని కట్టుకుని మరీ తీయించేశాడమ్మా. మాత్రమే కదమ్మా, అయ్యగారికి అయ్యగారు లాగా ఉన్నారు. సరే మీరందరూ వెళ్ళి మీ పనుల్లో జాయిన్ అవ్వండి. ఎవరన్నా అడిగితే నేను చెప్పానని చెప్పండి. నమస్కారం.